ఇప్పుడు ఏంది వార్త, బిగ్ బ్రేకింగ్ న్యూస్. రాబోయే 3 నెలల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. బహుశా ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికల తేదీ ప్రకటన జరగవచ్చు. ఇలాంటి ఎన్నికల సమయంలో ఈ నెల 31వ తేదీన జరగబోతున్న ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికలకు ముందు ఇదే చివరి మంత్రివర్గ సమావేశం అని చెప్తున్నారు. ఈ మంత్రివర్గ సమావేశంలో PRCIR, పెండింగ్ బిల్లులు, పెండింగ్ DA, పెండింగ్ DR, PRC బకాయిలపైన చాలా ముఖ్యమైన కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని అనుకుంటున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి అనేక చిరకాల కోరికలు నెరవేరవచ్చని అందరి అభిప్రాయం. దీనికి సంబంధించిన వివరాలు, అప్డేట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు పూర్తిగా తెలుస్తాయి. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. ఈ నెల 31న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతున్నదని నిన్న అంటే 25వ తేదీ గురువారం నాడు CS డాక్టర్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమాచారం అన్ని శాఖల అధికారులకు చేరిందని చెప్తున్నారు. ఈ మంత్రివర్గ సమావేశానికి 2 రకాలుగా అత్యంత ప్రాధాన్యత ఉంది. 1, రాబోతున్న ఎన్నికలకు సిద్ధమవడానికి చేయాల్సిన పనులను నిర్ణయించుకోవడానికి. 2, కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు 1 ఫిబ్రవరి పెట్టిన తర్వాత ఏపీ బడ్జెట్కు తుదిరూపు ఇవ్వడానికి ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం. 2వ వారంలో సుమారు 20వ తేదీ తర్వాత ఏ క్షణమైనా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని అంచనా ఉంది. అందుకే ఈ నెలాఖరుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించిన తర్వాత బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయవచ్చని, బహుశా 12వ తేదీ నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలవ్వచ్చని అనుకుంటున్నారు. ఇప్పటికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు పనులను మొదలుపెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మంత్రివర్గ సమావేశమే ఎన్నికలకు ముందుగా జరిగే చివరి మంత్రివర్గ సమావేశమని చెప్తున్నారు. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. 31వ తేదీన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని చెప్తున్నారు. ఎన్నికల్లో ప్రకటించాల్సిన వరాలను ఈ సమావేశంలోనే ప్రకటించవచ్చని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు మధ్యంతర భృతి IR ఈ సమావేశంలోనే ప్రకటించవచ్చని చెప్తున్నారు. గత PRCలో ప్రకటించిన IR 23% కంటే ఎక్కువ ఇస్తారని ఉద్యోగులు ఆశిస్తున్నారు. బహుశా 25% ఉండవచ్చని అనుకుంటున్నారు. ఉద్యోగ సంఘ ప్రతినిధులతో ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వం కొద్ది రోజుల్లో చర్చలు చేయబోతున్నదని తెలుస్తోంది. అలాగే మెగా DSA ప్రకటన రావచ్చని, రైతులకు పూర్తి రుణమాఫీ సంగతి కూడా తేలవచ్చని అనుకుంటున్నారు. కర్ణాటక, తెలంగాణ మాదిరి మహిళలకు ఉచిత RTC బస్సు ప్రయాణం అమలు చేయగల విషయమై కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని అనుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై నివేదికలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఇలా ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ రాబోయే మంత్రివర్గ సమావేశంలోనూ, బడ్జెట్ సమావేశాల్లోనూ ఉద్యోగుల బకాయిల చెల్లింపు, IR ప్రకటనలు తప్పగా ఉంటాయని అందరి నమ్మకం.